చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళకి నమస్కారం. మీ ఊరికి తెలుసు, ఇప్పుడు మీ ఊర్లో ఉన్న పనులన్నీ చేసింది నేనే. సిమెంట్ రోడ్డు కానీ, ఇల్లు కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయం కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, కాలువ బ్రిడ్జ్ కానీ అన్ని పనులు చేసింది. పశువుల హాస్పిటల్ రామ్ నర్సమ్మ భద్రారెడ్డి ఏమాశించిపోయినట్టు. నేను వాళ్ళని పోయి కలిస్తే ఏమన్నానంటే మీకు చెప్పాలి, ఎందుకంటే మధుసూదన్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో రిబల్ క్యాండిడేట్ పెట్టిండు కాబట్టి అది నా పొరపాటు అంట. మరి మధుసూదన్ రెడ్డి ఉన్న పార్టీలకే రామ్ నర్సమ్మ భద్రారెడ్డి పోయింది కదా. ఏం విచిత్రమో, మరి ఏం ప్రణవపడ్డరో, ఏం ఆశపడ్డరో, ఏం కక్కుర్తిపడ్డరో తెలియదు. నేను వాళ్ళ ఇంటికి పోయి అడిగిన అంటే ఏమి, ఇదే మధుసూదన్ రెడ్డి మమ్మల్ని సర్పంచ్ ఎన్నికలు ఇవ్వబడ్డు అయితే మరి మధుసూదన్ రెడ్డి టీఆర్ఎస్ ఉంటుంది, మళ్ళీ నూట ఆర్ చదిపోతున్నాను అని దానికి పోం పోం అని చెప్పిన మాకు మన బ్రదర్ మోసం చేసేసి. వాస్తవంగా వాళ్ళకి ఇన్నేళ్ళు నాయకత్వం ఈ ఊర్లో వాళ్ళ పెత్తనం చేయడం మీ అందరి దురదృష్టం. వాళ్ళే మీ అందరినీ ఉపయోగించుకొని పెత్తనం చేయడం, వాళ్ళే అంత ఊరు నడిపించినట్టు చూపడం. చివరి క్షణంలో మేము పోటీ చేస్తున్న తర్వాత వాళ్ళు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఇది చాలా దురదృష్టకర విషయం. నేను మీకు హామీ ఇస్తున్నా, హుజూర్ నగర్ నుంచి లక్కారంకి డబుల్ రోడ్ ఇస్తా. లక్కారం గ్రామానికి మూడు రోడ్ల విధంగా ఇంకో 30 లక్షల నిధులు ఎంపీలు తెస్తాను పనిచేస్తున్నా. మీకు వాళ్ళు ఎవరు బెదిరిస్తున్నారంట, ఎవడు బెదిరిస్తున్న సంగతి చూస్తా చెప్పండి. అసలు మీరు ఎవరో మాట్లాడదని చెప్పండి. మోసం చేసింది వాళ్ళు, వాళ్ళు ఉన్నవాళ్ళు బెదిరిస్తారా? అది ఏమాత్రం సహించేది లేదని చెప్పి మనం చేస్తూ కేసీఆర్ మాదిగా నామాపర చెండు ముఖ్యమంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి కాదు కదా, మాదిగా మంత్రి కూడా ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే, 3 ఎకరాలు ఇవ్వలే. మాదిగారు టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, గోడి కట్టాలి. సారి మీ ఊరికి అందరికీ ఉపయోగపడే విధంగా పెద్ద స్థాయిలో నా ఎంపీ నిధి నుంచి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి అందరికీ ఏర్పాటు చేస్తున్నా. ఒకటే మిత్రులారా, తప్పనిసరిగా మీ ఊరికి ఏం అవసరం ఉంటే అది మీ 5 ఏళ్ళు మీ ఎంపీగా అన్ని విధాలుగా మీకు నిధులు కేటాయింపు కానీ, డెవలప్మెంట్ కానీ, మీ పిల్లల ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్య కానీ, మీ ఉత్తమన్న మీ ఎంపీ ఉంటుందని చెప్పి సభాముఖంగా పనిచేస్తాను. ఈ 21వ తారీఖున కోదాడు మాజీ ఎమ్మెల్యే నా సతీమణి పద్మావతి రెడ్డి గారికి చేతి గుర్తుపై ఓటు వేయాల్సిందిగా వేయించాల్సిందిగా అందరికీ ప్రార్థిస్తూ అందరు చదువుతారే.